ఎవరు కింద మీద పడ్డారు, పరిశ్రమలు ఆపలేరు, అభివృద్ధిని ఆపలేరు. ప్రతిపక్షాల వాళ్ళు వారి చేతుల్లో ఉండేటువంటి మీడియా ఎంత ఏడిస్తే రాష్ట్రానికి అంత లాభం. As investors who are present in Andhra Pradesh, when we started looking at a new location for our plant, and as a state which has really consistently improved itself, we are the fastest growing state in the country with 11.43% GST. పెట్టుబడులు రావట్లేదో అని ఏడ్చారు. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కంపెనీలు రావడం లేదో అని ఏడ్చారు. ఇన్ఫోసిస్ నుండి జిందాల్ వరకు వచ్చేశారు. రాష్ట్ర దివాలా తీస్తుందో అని ఏడ్చారు. కానీ తలసరి ఆదాయంలో జాతీయ స్థాయి కంటే రాష్ట్ర స్థాయి ఎక్కువ ఉంది. రాష్ట్రం అడక్కు తింటుందో అని ఏడ్చారు. కానీ జీవీఏ అంటే పరిశ్రమల స్థూల విలువలో జాతీయ సగటు 8% ఉంటే రాష్ట్ర సగటు 11%. జిఎస్డిపి పరిశ్రమల వృద్ధి రేట్లో జాతీయ సగటు 10%, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 12.7%. జిఎస్డిపి వ్యవసాయ రంగంలో జాతీయ సగటు 3%, రాష్ట్ర సగటు 11%. ఈ పారామీటర్స్ అన్నీ కూడా నేషనల్ సంస్థలు ఇష్యూ చేసినవే. అయినా సరే రోజు రాష్ట్రం మీద ముఖ్యమంత్రి గారి మీద పడి ఏడవడానికి వీళ్ళకి సిగ్గులేదా? వీళ్ళందరికీ ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాము, ఈ డేటా తప్పని నిరూపించగలరా? దేనికైనా సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ఆశీస్సులు ఉన్నంత వరకు, దేవుడు దయ ఉన్నంత వరకు మీ జగన్ను ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట. ఇక్కడ 5 సంవత్సరాలు అధికారం వెలగబెట్టి భారీగా 23 సీట్లు సంపాదించి చావు తప్పి కన్ను లొట్టపోయినా కూడా బుద్ధి లేకుండా సంక్షేమ పథకాల మీద పడి ఏడవడానికి సిగ్గులేదా చంద్రబాబు? విద్యార్థులకు అండగా అందించే అమ్మఒడి పథకాన్ని నాన్న బుడ్డి అని వెకిలి కాబడి చేస్తావు. మేము వస్తే మందుబాబులకి హ్యాపీ అని అదేదో ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టినట్లు గర్వపడుతూ ఎగిరెగిరి గంతులేస్తున్నావు. పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను పప్పు బెల్లాలు అని కామెడీ చేస్తావు. కానీ నువ్వు మాత్రం నీ కార్పొరేట్ బ్యాచ్కి 1000 ఎకరాలు రాయితీలు అందిస్తావు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వెలగబెట్టి కనీసం మానవ వనరులు అంటే కూడా తెలియదు. ఎక్కడ ఖర్చు చేస్తే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయో కూడా నీకు తెలియదు. విద్యా వైద్యం యొక్క ప్రాధాన్యత నీకు అసలే తెలియదు. ఏమన్నంటే విజన్ 2020 అని జిడిపాకం లెక్కన సాగదీసి మళ్ళీ ఇప్పుడు విజన్ 2040 అనేటువంటి ఏదో కొత్త ఒక భూతపదం కనుక్కున్నావు. నిన్న ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి, ఇదేం కర్మరావు బాబు ఈ రాష్ట్రానికి, ఇదేం కర్మరావు బాబు మన తెలుగు ప్రజలకి అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఏర్పడింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి.